బాలీవుడ్ ఇప్పుడు ఇండియన్ సినిమాకు అన్ని విషయాల్లో మార్గదర్శకంగా మారింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఇలా కరోనా వేవ్స్ ఎన్నొచ్చినా కాసులు గోల తగ్గకుండా చేసింది మాత్రం టాలీవుడ్డే. ఫస్ట్ మాస్ హిట్, ఫస్ట్ పాన్ ఇండియా హిట్, ఫస్ట్ మాస్ జాతర, ఇలా మూవీ ఏదైనా అన్నింట్లో ఫస్ట్ బెస్ట్ టాలీవుడ్డే. అఖండ నుంచి భీమ్లా నాయక్ వరకు అదే ప్రూవ్ అయింది. రాధేశ్యామ్తో పాన్ ఇండియా లెవెల్లో మరోసారి టాలీవుడ్ దౌడ్కి వసూళ్ల సౌండ్ పెరగబోతోంది. టాలీవుడ్ లో ఏ జానర్ మూవీ వచ్చినా వసూళ్ల వరదే. థర్డ్ వేవ్ బ్రేక్ టైమ్ లో కూడా అఖండ అంటూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది టాలీవుడ్ స్టార్స్. బాలీవుడ్ లో హిట్లు లేవు, కోలీవుడ్ లో కాసుల గోల లేదు. అలా థర్డ్ వేవ్ టైమ్ లో పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది కూడా తెలుగు సినిమానే. బీటౌన్ సినిమాలు రిలీజ్ చెయ్యాలా వద్దా అన్న డైలమాలో ఉంటే మాస్ మోత మోగించి అఖండ, పుష్ప ఇలా వరుసగా తెలుగు సినిమాలు వసూళ్ల వెలుగులు పెంచాయి. భీమ్లా నాయక్ మూవీ కూడా థర్డ్ వేవ్ ఎండ్ అవుతున్న టైంలో వచ్చిన ఫస్ట్ మాస్ మూవీ. అఖండ, పుష్ప తర్వాత టాలీవుడ్ నుంచి వచ్చిన మూడో బ్లాక్ బస్టర్. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో కాసుల కలలేనప్పుడు, కోలీవుడ్ లో సినీ సందడి కరువైనప్పుడు కూడా టాలీవుడ్ లో సినీ జాతర తగ్గలేదు, హిట్ల వరద ఆగలేదు. అందుకే తెలుగు సినిమా రాబోతుందంటేనే ఎంటైర్ ఇండియన్ మార్కెట్ షేక్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఫస్ట్ మాస్ హిట్, ఫస్ట్ పవర్ఫుల్ హిట్, ఇలా అఖండ, పుష్ప, భీమ్లా నాయక్ తర్వాత వస్తోంది రాధేశ్యామ్. ఫస్ట్ పాన్ ఇండియా మూవీతో బన్నీ పుష్పరాజ్ గారు మొదలుపితే ఆల్రెడీ మూడు పాన్ ఇండియా హిట్లతో దూసుకువెళ్లిన ప్రభాస్ సీన్ లోకి వస్తే పరిస్థితి ఏంటి? ప్రభంజనమే. అందుకే రాధేశ్యామ్తో సినీ సునామీ గ్యారంటీ అంటున్నారు.